నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై మాట్లాడిన సీఎం చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సుడిగాలి పర్యటన. నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ డిమాండ్. ప్రకాశం జిల్లా పునుగోడులో ఘోరం. స్కూటీపై వెళ్తున్న ముగ్గురు యువకులపై తెగిపడిన కరెంటు తీగ. దోమల నిర్మూలన సామాజిక బాధ్యత. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్న ఏలూరు జిల్లా మలేరియా అధికారి ప్రసాద్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు కొనసాగుతున్నాయి. శాసనసభలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ రిపీల్ బిల్లు 2024ను మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం రెవెన్యూ మంత్రి బిల్లును ప్రవేశపెట్టారని అన్నారు. ఆలోచన లేకుండా ఈ చట్టాన్ని తీసుకువచ్చారని, న్యాయవాదులు కూడా దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేశారని తెలిపారు. రాష్టంలో ఎక్కడ చూసినా భూ వివాదాలు పెరిగిపోయాయని, ఈ ఐదేళ్లలో కుప్పంలో కూడా భూ వివాదాలపై ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఏదైనా భూమిని 22A అని వేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుందని, ప్రభుత్వం అంగీకరిస్తే మరలా ప్రైవేటు భూమిగా మార్చేస్తారని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా భూమికి ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాలపై రాజముద్ర వేస్తామని వెల్లడించారు. చాలా సమస్యలకు దోహదం చేసింది. ఎన్నో రోజులుగా లాయర్స్ అయితే ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళన చేశారు. ఈ చట్టం కనుచుంటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అధ్యక్ష రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి. చాలా దిక్కండి. ఇప్పుడు నా నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో చూస్తే ఎప్పుడూ నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. 40 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ఈ 5 ఏళ్లలో జరిగిన అవకతవకలు, ఆ నియోజకవర్గంలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చేది భూ వివాదాలపై వచ్చాయి. నేను చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకుని మాట్లాడేటప్పుడు ఏదైతే 22A ఎవరైనా భూమి ఉంటే దాని పక్కన 22A అని వేసేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది. అక్కడి నుంచి ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరూ రావడం నెగోషియేషన్స్ మొదలు పెడతారు. లేకపోతే ఇది గవర్నమెంట్ భూమి అవుతుంది, మనం కానీ ఒప్పుకుంటే, వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైవేట్ భూమి కింద 22A తీసేసి మళ్ళా ప్రైవేట్ భూమి కింద సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, టెక్నాలజీ కూడా చాలా ప్రమాదం. నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే మొత్తం మార్చేయడం, రికార్డులు మార్చడం చాలా ఈజీగా అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దానికి తోడు మీరు చూస్తే అధ్యక్ష, ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. భూమి అనేది తరతరాలుగా వారసత్వ ప్రకారం వస్తుంది. మా తాత, మా ముత్తాత ఇచ్చిన భూములు ఇప్పుడు కూడా మాకు వస్తూ ఉంటాయి మా కుటుంబానికి. అలాంటి భూమిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకుంటాం, రాజముద్రేస్తాం, అంటే ప్రభుత్వం ముద్రేసిస్తాం. అలాంటిది ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం, అంటే సెంటిమెంట్స్తో ఆడుకోవడం, ఇది ఎక్కడా చూడలేదు. దేశం ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు కూడా అలాంటివి చేశారు. అప్పటికే ప్రజల్లో చాలా కోపం ఉంది, ఆవేదన ఉంది, ఆవేశం ఉంది, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటీవల భూ సర్వే కూడా అన్నారు. ఈ భూ సర్వే కూడా దేశ మొత్తం సెటిల్మెంట్ చేస్తామనే ఉద్దేశంతో చేసి డబ్బులైతే ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ వివాదాలు పెంచారు, కానీ ఎక్కడా వివాదాలు తగ్గించే పరిస్థితి లేదు. దాని పేరు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. హోల్డ్ చేశాం, స్టే చేశాం, ఇవన్నీ క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతనే చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అధ్యక్ష, ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి మొత్తం లాగేసే పరిస్థితి వస్తుంది. ఇంకా రాను ఇందులో మీరు చూస్తే అధ్యక్ష, వెరీ ఇంట్రెస్టింగ్, నేను అన్ని మీటింగుల్లో మాట్లాడాను, కనీసం ఒక్క మాట మేము ఇది చెయ్యము, ఇది ఉద్దేశం లేదని ఒక్క మాట చెప్పలేదు. అంటే ఇందులో చూస్తే భూ వివాదంలో 533 సివిల్ కోర్టు అధికారాల్ని
సెక్షన్ 338 నిషేధిస్తుంది. అంటే ఇంక అధికారం లేదు, ఎక్కడికి పోవాలి? నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి. ఎంతమంది హైకోర్టుకి వెళ్ళగలుగుతారు? అంటే ఇక్కడ ఏ విధంగా పెట్టారో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించుకోవచ్చు 5(1). ఇప్పటికే మనం చూస్తున్న సాక్షిలో పనిచేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రభుత్వంలో పెట్టారు. రేపు కూడా వీళ్ళ గుమస్తాలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. వాళ్ళ గుమస్తాలు పెడితే మన జాతకాలు వాళ్ళు రాస్తారు. ఏమవుతుంది దిశ? అదే రికార్డు మీరు ఒకసారి చూస్తే, ఎవరైనా సరే ఈ భూమి నాదని ఒక పిటిషన్ పెడితే ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది. ఇంక ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఆర్బిట్రేషన్. అంటే ఇంకా మన చేతుల్లో లేదు ఇది. అంటే మీరు వివాదాలు పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులు లాగేయడానికి ఎత్తుగడలేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా దిశ ఒకటి రెండు కాదు. ఇందులో మనం చూస్తా ఉంటే భారత వారసత్వ చట్టం రాజ్యాంగంలో ఆర్టికల్ 21, 246 300కి విరుద్ధంగా ఉంది. ఇంకో పక్క ఈ సెక్షన్లో ఉండేటువంటి ఈ చట్టంలో ఉండే సెక్షన్లు 10, 13, 14, 15, 25, 34, 36, 46 రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. ఇవే కాకుండా ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 512 రహస్యంగా దాచిపెట్టారు. మనం అడిగితే దానికి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి వచ్చారు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత దిశ చాలా ప్రమాదకరమైన చట్టం. నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మీటింగుల మీద చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం, మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం. ప్రజలు నమ్మారు. ఎంత భయంకరంగా అంటే దిశ ఒక అభద్రతా భావనకులు ఉన్నాయారు. మళ్ళీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రక్షణ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు, వాళ్ళకి భూములు ఉన్నాయి, వేరే దేశాలకు వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. వాళ్ళు కానీ ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే, రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్ డీమ్డ్ క్లాసిఫై చేసేస్తారు, నోటీసులు కూడా పడరు. ఇలాంటి చాలా ఉన్నాయి అధ్యక్ష. ఏది ఏమైనా మేము చెప్పాం, చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్ఏ అని, మొదటి 5 సంతకాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం. మొదటి కేబినెట్ లో దీన్ని ఆమోదించాం. మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం. ఇది మా చిత్తశుద్ధి అని మరొకసారి తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల సుడిగాలి పర్యటన నిర్వహించారు. తాడుపల్లిగూడెం, నందమూరు గ్రామాల్లో పర్యటించి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని, అనంతరం నీళ్లలో దిగి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 40,000 ఎకరాలు నీట మునిగాయని షర్మిల చెప్పారు. రైతులు ఇంత తీవ్రంగా నష్టపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. చంద్రబాబు తక్షణం స్పందించి రైతులను ఆదుకోవాలని అన్నారు. నీళ్ళు వచ్చిన పరిస్థితి, ఈ పరిస్థితి కేవలం ఈ గ్రామానికి చెందే 500 ఎకరాలు, ఇలా చుట్టుపక్కల గ్రామాలు ఈ జిల్లా అంతా కలుపుకుంటే కనీసం 40,000 ఎకరాలు నీట మునిగిందని అంచనా. మరి రైతులు ఇంతగా నష్టపోతుంటే ఏ ప్రభుత్వానికైనా ఎందుకు కనిపించడం లేదు? ప్రతి రైతు ఇక్కడ చెప్తున్నారు, అమ్మా ప్రతి ఒక్కరికి కనీసం 14,000 రూపాయలు ప్రతి ఎకరాకి పెట్టుబడి అయ్యింది. చాలా మంది కౌలు రైతులం, అప్పు తెచ్చుకుని పెట్టినాము. కనీసం లక్షల్లో వీళ్ళకి అప్పు ఉంది. కనీసం 2 లక్షలు ప్రతి రైతుకు ఇక్కడ అప్పు ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ ఇక్కడ నేను రాగానే, అమ్మా మా పొలాలు ఎంతగా మునిగిపోయాయో చూడమ్మా అని వాళ్ళందరూ నీళ్లలో దిగి మరి వాళ్ళ కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. అందుకే నేను కూడా నీళ్లలో దిగి వాళ్ళ కష్టాలకు రావాల్సిన అటెన్షన్, రావాల్సిన నష్ట పరిహారం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ కష్టాలలో భాగం పంచుకోవడానికి ఈరోజు మేము కూడా నీళ్లలో దిగి మాట్లాడుతున్నాం. ప్రభుత్వాలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేశారు, ఇక్కడ రైతులు కూడా అమ్మా మాకు రుణాలున్నాయి, మాకు కూడా రుణమాఫీ అవసరము ప్రాధాయపడుతున్నారు. చంద్రబాబు గారికి చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం లేకుంటుంటే తెలంగాణలో మాదిరిగానే ఇక్కడ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేసే వాగ్దానం మేము ఇచ్చాము. కానీ మీరు ఇవ్వనంత మాత్రాన చెయ్య
చెప్పలేదు. రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం ఇవ్వకుండానే, మేనిఫెస్టోలో పెట్టకుండానే రుణమాఫీ చేసిన గొప్ప మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. చంద్రబాబు గారు కూడా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి అయితే దారుణంగా ఉంది అమ్మా. ప్రతి సంవత్సరము ఇక్కడ నీళ్లు ఇలాగే పొంగి పొర్లుతున్నాయి. ఎర్రకాలువ పైన ఉంది, ఎర్రకాలువలో మరమ్మతులు జరగలేదు, మోడర్నైజేషన్ ఏ కెనాల్స్ లోనూ జరగలేదు. అక్కడ గనక పూడికలు తీసినుంటే మాకు ఇన్ని నీళ్లు రాకపోయేవి, ఇంత దారుణంగా పరిస్థితి ఉండేది కాదు అంటున్నారు. మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జలయజ్ఞంలో రాజశేఖర్ రెడ్డి గారు రైతుల పక్షపాతి అని నిరూపించుకుంటే, రాజశేఖర్ రెడ్డి గారు మిగిల్చి వేసిన ప్రాజెక్టులన్నీ 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో పూర్తి చేయకపోగా కనీసం ఉన్న ప్రాజెక్టులకు కూడా కనీసం మరమ్మతులు చేయలేదు. ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్టంలోని నారాయణపూర్ ఆల్మటి డ్యాంల నుంచి విడుదల చేసిన వరద జూరాల ప్రాజెక్టుకు చేరుతుంది. జూరాల వద్ద వరద పెరగడంతో అధికారులు 32 గేట్లు తెరిచి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా సమీపంలోని రైల్వే బ్రిడ్జ్ను దాటి కృష్ణమ్మ బిరబిరా దిగువకు పరుగులు పెడుతుంది. జూరాలకు వరద భారీగా చేరడంతో అధికారులు 32 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లంక గ్రామాల ప్రజల బతుకులపై ఈసారి కూడా వరదలు కోలుకోలేని దెబ్బతీశాయి. ఎగువ ప్రాంతాల్లో వరద ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం నుంచి కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలో మండలంలోని వీరవల్లిపాలెం గ్రామంలోకి వరద చేరింది. వరద ఉధృతి మరింత పెరిగితే గ్రామం ముంపునకు గురయ్యే అవకాశం ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పి గన్నవరం మండలం చాకైపాలెం వద్ద కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే కనకాయలంక కాజ్వేపైకి భారీగా వరద నీరు చేరడంతో కనకాయలంక వాసులకు రోడ్డు మార్గం పూర్తిగా స్తంభించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కనకాయలంక గ్రామం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. స్థానికులు ఇంజన్ బోట్లపై రాకపోకలు సాగిస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు ఎస్టీ కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న 3 యువకులపై కరెంటు తీగ తెగపడింది. విద్యుత్ షాక్తో 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్కూటీలో ఉన్న పెట్రోల్ వల్ల స్కూటీకి మంటలు అంటుకోవడంతో 3 యువకులు మృతదేహాలు 40% పైగా కాలిపోయాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. బ్రేక్ తీసుకుందాం.